Hi, welcome to Business Weekend. ఈ వారం మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ చూసేద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు వారం ముగింపులో స్వల్ప లాభాలతో స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 22 పాయింట్ల లాభంలో 35,622 వద్ద స్థిరపడగా నిఫ్టీ 10 పాయింట్ల లాభంలో 10,818 వద్ద క్లోజ్ అయింది. టెక్నాలజీ, ఫార్మా స్టాక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లకు సహకరించాయి. మే నెలలో వాణిజ్య లోటు దాదాపు $15 బిలియన్లకు చేరడంతో అటు రూపాయి పతనం కాగా ఇటు స్టాక్స్లోనూ అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో మిడ్ సెషన్ కల్లా రూపాయి 68కి దిగువకు చేరగా సెన్సెక్స్ 200 పాయింట్ల మేర క్షీణించింది. అయితే చివర్లో టీసీఎస్ బైబ్యాక్ ప్రకటించడంతో ఐటీ స్టాక్స్ అండతో మార్కెట్లు రికవరీ అయ్యాయి. ఈక్విటీ షేర్ క్యాపిటల్లో 1.99% అంటే 16,000 కోట్ల షేర్ బైబ్యాక్ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రకటించింది. దీంతో ఈ కంపెనీ షేర్లు సుమారు 3% మేర పైకి జంప్ చేశాయి. ఒక్కో ఈక్విటీ షేరుపై 2,100 రూపాయల విలువైన షేర్ బైబ్యాక్ను చేపడుతోంది. సెన్సెక్స్లో టాప్ గెయినర్లుగా డాక్టర్ రెడ్డిస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, సన్ఫార్మా, రిలయన్స్, హిందుస్థాన్, యూనిలివర్ ఉండగా టాప్ లూజర్లుగా ఎస్ బ్యాంక్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీలు ఉన్నాయి. నిఫ్టీలో టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్, డాక్టర్ రెడ్డిస్ లీడింగ్ గెయినర్లుగా ఉన్నాయి. వరుసగా 8వ రోజు ఫార్మా షేర్లు లాభాలు పండించడంతో ఎన్ఎస్ఈ ఫార్మా ఎంఎక్స్ 2.3% పెరిగింది. ఎన్ఎస్ఈలో టాప్ గెయినర్గా ఉన్న డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ 4.3% మేర పైకి జంప్ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్కి టోపీ పెట్టిన మోసగాడు నీరవ్ మోడీని భారత్కి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా అవాక్కయ్యే నిజం ఒకటి తెలిసిందే. లండన్లో ఉంటున్నాడంటూ ప్రచారం జరుగుతున్న నీరవ్ అక్కడి నుంచి బ్రెజిల్కి మకం మార్చాడంటున్నారు. వేల కోట్లు నొక్కేసి దేశాంతరం వెళ్లిన నీరవ్ మోడీని భారత్ తీసుకురావడం అంత సులభంగా జరిగేట్లు లేదు. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా లండన్లో ఉన్నాడంటున్న నీరవ్ మోడీ ఇప్పుడు అక్కడి నుంచి జారుకున్నాడనే ప్రచారం జోరందుకుంది. దీంతో ఇప్పటిదాకా బ్రిటన్ అధికారులతో మాట్లాడి అతన్ని అదుపులోకి తీసుకోవచ్చని భారత అధికారుల అంచనా తలకిందులైనట్లే అనుకోవాలి. అసలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి వేలాది కోట్లు టోపీ పెట్టిన సంగతి నీరవ్ మోడీ దేశాంతరం వెళ్లిన తర్వాత కానీ బయటపడలేదు. ఓవైపు మోసం గురించి కొద్ది కొద్దిగా బయటపడుతుండగానే ఇతగాడు మాత్రం ఏకంగా దేశాధినేతల సదస్సులోనే ప్రత్యక్షమయ్యాడు. అయితే అప్పటికి నీరవ్ మోడీ నిర్వాకం బయటికి రాలేదంటారు. మోసం చేసిన సంగతి తెలిసిన తర్వాత భారత్ లుకౌట్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. లండన్ నుంచి రప్పించేందుకు అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు, న్యాయ ప్రక్రియ చేపట్టారు. మరి ఇంతలోనే నీరవ్ మోడీ లండన్ నుంచి కూడా ఎస్కేప్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఎప్పటికప్పుడు స్లిప్ అవడానికి కారణం ఇక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి అతనికి ముందే తెలిసిపోవడమే అంటారు. పోలీసుకి 100 కళ్ళైతే దొంగకి 1000 కళ్ళన్నట్లుగా ఈ పరిణామాలు ఊహించే నీరవ్ మోడీ తన ఆటలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దేశాలు దాటి పారిపోతున్న నేరగాళ్ల కోసం ఇచ్చే డిఫ్యూజన్ నోటీస్ జారీ చేసిన భారత అధికారులకు బ్రిటన్ కొంత సమాచారం కూడా ఇచ్చిందట. అయితే అందులో ఖచ్చితంగా బ్రసెల్స్కే వెళ్లాడా లేక ఇంకెక్కడికైనా జంప్ అయ్యాడా అనేది తెలియదు. ఐపీఎల్ స్కామర్ లలిత్ మోడీ, కింగ్ పిన్ విజయ్ మాల్యా, తర్వాత ఇప్పుడు నీరవ్ మోడీ ఉదంతం కూడా భారత అధికారులకు తలనొప్పిగా మారినట్లే భావించాలి. వీళ్లలో కనీసం విజయ్ మాల్యాని ఏదో ఒక కోర్టులో బోనైనా ఎక్కించగలిగింది. కానీ నీరవ్ మోడీ విషయంలో ఇలా జరగడం సిబిఐ పనితీరుపై విమర్శలకు తావిచ్చేలా ఉంది. ఫార్మా రంగంలో గత కొంతకాలంగా ఉన్న అనిశ్చితి తొలగిపోయినట్లే ఉంది. అందుకే ఈ రంగంలోని షేర్లు ఒక వారం రోజులుగా బాగా లాభాల బాటలో పయనిస్తున్నాయి. 10% నుంచి 30% వరకు ఫ్రంట్ లైన్ ఫార్మా స్టాక్స్ అన్ని లాభపడడంతో ఇక ఈ షేర్లో మదుపు చేయొచ్చని ఎర్నలిస్టులు కూడా సూచిస్తున్నారు. వరుసగా 5 సెషన్లలోనూ ఫార్మా, హెల్త్ కేర్ స్టాక్స్ లాభపడ్డాయి. దీంతో ఫార్మా ఇండెక్స్ 8% వరకు పెరిగింది. ఈ రంగంలోని సన్ఫార్మా, మార్క్ సన్స్ ఫార్మా, అలెంబిక్, కేప్లిన్ పాయింట్, అజంతా, బ్లిస్ జీవీఎస్, గ్రాన్యూల్స్ ఇండియా, అరబిందో, ఓక్ హార్డ్ 10 నుంచి 30% వరకు పెరిగి మదుపరులకు ఆనందం కలిగించాయి. ఎందుకంటే గత ఏడాది ఇవే కంపెనీల షేర్లు సగానికి సగం పతనమై బింబేలెత్తించాయి. మరి అమెరికా ఫెడరల్ డ్రగ్ అథారిటీ షరతులు, తనిఖీల నుంచి భారత కంపెనీలకు ఊరట లభిస్తుండడం ఈ లాభాలకు ఓ కారణం. అలానే యుఎస్లో డ్రగ్ పాలసీలోని క్లిష్టతకు అలవాటు పడ్డం కూడా మరో కారణంగా చూడొచ్చు. గత ఏడాది హడలెత్తించిన అబ్జర్వేషన్ల కోసం ఇప్పుడు దేశీయ కంపెనీలే స్వచ్ఛందంగా తనిఖీలకు ఆహ్వానించడం ఇందుకు నిదర్శనం. అంతకుముందు సగానికి సగం పడిపోయిన దివీస్, లూపిన్, సన్ఫార్మా కంపెనీల షేర్లు బాగా పెరగడం చూడొచ్చు.
ఒక్క అమెరికానే కాకుండా యూరోప్ యూనియన్లో కూడా దేశీయ కంపెనీలు వ్యాపారం పెంచుకున్నాయి. దీంతో ఈ షేర్లను కొనమని ఇప్పుడు బ్రోకరేజీ సంస్థలు రికమెండ్ చేస్తున్నాయి. రిలయన్స్ సెక్యూరిటీస్ అరవిందో ఫార్మాను 712 రూపాయల ధరకు రికమెండ్ చేస్తుండగా, సన్ ఫార్మాను కొనుగోలు చేయాల్సిందిగా ప్రభుదాస్ లీలాధేర్ అనలిస్టులు సూచించారు. ఇన్ఫోసిస్ సంస్థ షేర్లు స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ అయి 25 ఏళ్లు గడిచాయి. 1993 జూన్ 14 దలాల్ స్ట్రీట్లో ప్రవేశించిన ఇన్ఫీ ఈ 25 ఏళ్లలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లలో కొంతమందిని కోటీశ్వరులను కూడా చేసింది. 25 ఏళ్ల ఇన్ఫోసిస్ ప్రస్థానంపై ఓ స్టోరీ చూద్దాం. భారతదేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా వెలుగొందుతున్న ఇన్ఫోసిస్ సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఐపీఓగా 13 జూన్ 1993 లిస్టింగ్ అయింది. భారతీయ టెక్నాలజీ రంగంలో అంచెలంచెలుగా ఎవరెస్టు ఎత్తుకు ఎదిగిన ఇన్ఫోసిస్ మదుపర్ల పాలిట ఒక బంగారు బాతులాంటిది. 25 ఏళ్ల క్రితం మార్కెట్ కోచిన ఇన్ఫోసిస్ కంపెనీ షేర్లు కొనుగోలు చేసి అట్టి పెట్టుకున్న మదుపర్లు ఇప్పుడు కోటీశ్వర్లయ్యారు. ఐటీ రంగంలో దూసుకెళ్తున్న ఇన్ఫోసిస్ అటు న్యూయార్క్లోని నాస్డాక్లోనూ 1999 లిస్ట్ అయిన ఇన్ఫోసిస్ తొలి భారతీయ సంస్థగా రికార్డులు నెలకొల్పింది. కాగా దేశీయ మార్కెట్లోని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన సంస్థలలో ఇన్ఫోసిస్ విలువ ప్రస్తుతం 2,78,443 కోట్లు. అలాగే కేవలం 25 ఏళ్ల క్రితం 95 రూపాయలతో మొదలైన ఇన్ఫోసిస్ షేర్ విలువ ప్రస్తుతం 1,275 వద్ద కదలాడుతోంది. భారతదేశ టెక్నాలజీ నిపుణులను ప్రపంచ స్థాయిలో అందిస్తూ అనతి కాలంలో మంచి పేరు తెచ్చుకున్న ఇన్ఫోసిస్ జూలై 2, 1981 పూణేలో నారాయణమూర్తితో పాటు నందన్ నీలేకని, రాఘవన్, క్రిస్ గోపాలకృష్ణన్, శిబులాల్, దినేష్, అశోక్ అరోరాలు స్థాపించారు. ఇన్ఫోసిస్ మొట్టమొదటి పెట్టుబడి ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. నారాయణమూర్తి ఆయన భార్య సుధాకృష్ణమూర్తి వద్ద నుంచి 10,000 రూపాయలు అప్పుగా తీసుకుని ఇన్ఫోసిస్ స్థాపించారు. మొదట సంస్థకు సంయుక్తంగా ఇన్ఫోసిస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్గా నామకరణం చేయగా పూణే ఉత్తర మధ్య భాగంలో ఉన్న మోడల్ కాలనీలోని రాఘవన్ ఇంటిని రిజిస్టర్డ్ కార్యాలయంగా ఉపయోగించారు. ఆ తర్వాత 1982 ఇన్ఫోసిస్ను బెంగళూరులో ప్రారంభించారు. అదే ఆ తర్వాత ప్రధాన కార్యాలయంగా మారింది. ఇన్ఫోసిస్కు ప్రస్తుతం భారతదేశంలో 9 డెవలప్మెంట్ సెంటర్లు మరియు ఇతర దేశాల్లో 34 కార్యాలయాలు ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద ఐటీ సంస్థల్లో ప్రస్తుతం సుమారుగా 2 లక్షల మందికి పైగా నిపుణులను కలిగి ఉంది. దీని కార్యాలయాలు 22 దేశాల్లో విస్తరించి ఉన్నాయి. అలాగే అభివృద్ధి కేంద్రాలు భారతదేశం, చైనా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా మరియు జపాన్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ స్టాక్ మార్కెట్లలో అరంగేట్రం చేసిన సంవత్సరం ముందే 1992 సెబీని స్థాపించారు. అంతకు మునిపే హర్షద్ మెహతా కుంభకోణం నుంచి మార్కెట్లు కోలుకుంటున్నాయి. సరిగ్గా ఈ నేపథ్యంలోనే ఇన్ఫోసిస్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. స్టాక్ మార్కెట్లలోకి ఇన్ఫోసిస్ 1993 వెళ్ళగా మొదట్లో ఇన్ఫోసిస్ ఐపీఓ అండ్ సబ్స్క్రైబ్ అయింది. కానీ యుఎస్ పెట్టుబడి బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ ఒక్కో వాటాకు 95 రూపాయలు చెల్లించి 13% ఈక్విటీ తీసుకుంది. లిస్టింగ్ రోజు ఇన్ఫోసిస్ 145 వద్ద లిస్ట్ అయింది. సరిగ్గా 6 సంవత్సరాలు అంటే 1999 నాటికి ఇన్ఫీ షేర్ ధర 8,100 రూపాయలకు చేరుకుంది. దాదాపు 85 రెట్లు పెరిగిందన్నమాట. ఆ సమయంలో మార్కెట్లో అతి విలువైన షేర్గా ఇన్ఫోసిస్ పేరు పొందింది. సరిగ్గా అదే టైంలో ఇన్ఫోసిస్ నాస్డాక్లో 20వ అతిపెద్ద సంస్థల్లో ఒకటైన అడోబ్ సిస్టమ్స్, నోవెల్, లికోస్ కన్నా చాలా ముందంజలో ఉండడం విశేషం. ఫోర్బ్స్ పత్రిక కథనం ప్రకారం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో జాబితా కాబడినప్పటి నుండి 2000 సంవత్సరం వరకు ఇన్ఫోసిస్ రెవెన్యూలన్నీ కలిపి సంవత్సరానికి 70% పైనే ఉన్నాయి. 2000 సంవత్సరంలో అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ఐటీ రంగంలో సాధిస్తున్న అద్భుతంగా ఇన్ఫోసిస్ని ఉదాహరణగా పేర్కొన్నారు. ఏప్రిల్ 2009 ఫోర్బ్స్ ఇన్ఫోసిస్ను ప్రపంచంలోని సాఫ్ట్వేర్ మరియు సేవల రంగాల్లో పనిచేస్తున్న ఉత్తమ 5 సంస్థల్లో ఒకటిగా పేర్కొంది. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. స్మార్ట్ ఫోన్ల రంగంలో కింగ్ లాంటి జియోమీ టీవీ విక్రయాలు ప్రారంభించింది. అయితే ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తో పాటు తన ఉత్పత్తి వ్యయం తగ్గించుకునేందుకు కూడా స్థానికంగా మన దేశంలోనే టీవీలు తయారు చేయనుంది.
ఇది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ కావడంతో ఇన్వెస్టర్ల చూపు ఆ స్టాక్పై మరలింది. డిక్సన్ టెక్నాలజీస్ ఎలక్ట్రికల్స్ రంగంలో టీవీ సెట్ల తయారీలో వ్యాపారం చేస్తోన్న సంస్థ. ఈ సంస్థతో టైఅప్ అవడం ద్వారా జియోమి మంచి అమ్మకాలు ఆశిస్తోంది. నెలకు 55,000 టీవీ సెట్లు తయారు చేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది. జియోమి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో తిరుపతి ప్లాంట్లో ఎంఐ బ్రాండ్ పేరుతో ఆగస్టులో ఇలా విక్రయాలు ఆరంభించనుంది. 32 అంగుళాలు, 43 అంగుళాలు ఇలా 2 సైజుల్లో ఈ విక్రయాలు జరగనున్నాయి. జియోమి ఇప్పటికే ఫ్యాక్స్కాన్తో కలిసి ఈ టీవీలు తయారు చేస్తున్నా స్థానికంగా తయారు చేయడం మాత్రం ఇదే ప్రథమం అవుతుంది. అందుకే లోకల్ పార్ట్నర్గా డిక్సన్ టెక్నాలజీస్ని ఎన్నుకోవడం అటు ఆ కంపెనీకి ఇటు డిక్సన్ టెక్నాలజీస్కి మంచి బూస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ డీల్ డిక్సన్ టెక్నాలజీస్కి ఎలా లాభం తెచ్చిపెడుతుందో చూద్దాం. దాదాపు 3,730 కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన డిక్సన్ టెక్నాలజీస్ మార్చితో ముగిసిన క్వార్టర్లో 534 కోట్ల అమ్మకాలతో 13,57,00,000 నికర లాభం ఆర్జించింది. గతేడాదే లిస్టింగ్కి వచ్చిన డిక్సన్ టెక్నాలజీస్ లైటింగ్, మొబైల్ ఫోన్ల తయారీ చేస్తుంటుంది. పాత కస్టమర్స్ని నిలబెట్టుకోవడంతో పాటు కొత్త క్లయింట్లను రాబట్టడంలో మంచి ప్రగతి సాధిస్తోంది. డెహ్రాడూన్లో ఈ సంస్థకి తయారీ కేంద్రం ఉండగా తిరుపతి ప్లాంట్కి తరలించారు. పానాసోనిక్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ నుంచి డిక్సన్ టెక్నాలజీస్కి ఎక్కువ ఆదాయం వస్తోంది. డిక్సన్ టెక్నాలజీస్ క్లయింట్ల విషయానికి వస్తే లైటింగ్ ఉత్పత్తుల్లో క్రాంప్టన్ గ్రీవ్స్, విప్రో, పానాసోనిక్, యాంకర్, ఫిలిప్స్ వంటి అగ్రగామి సంస్థలున్నాయి. అలానే హోమ్ అప్లయన్సెస్ అంటే గృహోపకరణాల విషయంలో వాషింగ్ మెషీన్స్ని 7 లక్షలు తయారు చేయగలుగుతుంది. కంపెనీకి ఈ రంగంలో భారీ ఆర్డర్స్ ఉన్నాయి. రానున్న రోజుల్లో 80-85% వరకు ఇంకా ఉత్పాదన పెరుగుతుందని కంపెనీ చెప్తోంది. డిక్సన్ టెక్నాలజీస్ కాస్త ఇబ్బంది ఎదుర్కొంటున్న రంగం ఏదైనా ఉందంటే అది మొబైల్ ఫోన్ల విషయంలోనే. ఉత్పత్తి చేసిన వాటిలో విక్రయాలు అవుతున్నవి తక్కువ. అయితే జియోమి ఏప్రిల్ నుంచి తిరిగి అమ్మకాలపై దృష్టి పెట్టడంతో పరిస్థితి మెరుగుపడవచ్చు. డిక్సన్ టెక్నాలజీస్ Q4లో టాంబో అనే కొత్త క్లయింట్ యాడ్ అవ్వడం కూడా ఓ ప్లస్ పాయింట్. వీటితో పాటు డిక్సన్ ఇప్పుడు సెక్యూరిటీ సిస్టమ్స్ రంగంలోకి ప్రవేశించి క్లోజ్డ్ సర్క్యూట్స్ టీవీలు, డిజిటల్ వీడియో రికార్డర్లు తయారు చేస్తోంది. ఈ రంగంలో ఉన్న మంచి డిమాండ్ని అందిపుచ్చుకునేందుకు 100,000 యూనిట్ల సామర్థ్యాన్ని 400,000 యూనిట్లకు పెంచే ప్రణాళికలు రచించింది. ఇవన్నీ డిక్సన్ టెక్నాలజీస్ సమర్థత, లాభదాయకతకు నిదర్శనంగా చెప్తుండగా GST రూపంలో ఎక్కువ పన్ను స్లాబ్లో ఉండడం ప్రతికూల అంశం. దెబ్బకి టెలికాం కంపెనీలు కూడా ఆఫర్లు ప్రకటించాల్సి వస్తోంది. ఇప్పుడిస్తున్న డేటాని ఛార్జీలేం పెంచకుండా రెట్టింపు చేసిన జియోని తట్టుకునేందుకు ఒక్కో కంపెనీ ఒక్కో ఆఫర్తో ముందుకు వచ్చాయి. మరోవైపు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL కూడా 4G సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఐపీఎల్ సీజన్ తర్వాత టెలికాం కంపెనీలు ఆటలకున్న వ్యూవర్షిప్ను అందిపుచ్చుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. జియో ఈ ఆటలతో సంబంధం లేకుండానే తన యాప్ని వాడుకుంటూ వీడియోలు చూసుకుంటున్న కస్టమర్లకి డేటాని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కనీసం ప్రతి వినియోగదారుడికి రోజుకు 2 GB సామర్థ్యం మేర డేటా చూసుకునే సదుపాయం కలిగింది. ఇలా రోజుకు మ్యాక్సిమం 6 GB వరకు ఉన్న ప్లాన్లతోనే ఛార్జీలు లేకుండా అందిస్తోంది. ఈ దెబ్బకి ఎయిర్టెల్ 149 రూపాయల ప్లాన్ దిగాలు పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి జియో అదనపు డేటా ప్లాన్ జూన్ 30 వరకే వర్తిస్తుంది. ఈ వార్లో నేను ఉన్నానంటూ BSNL కూడా 149 ప్రీపెయిడ్ ప్లాన్ అనౌన్స్ చేసింది. దీంతో రోజుకు 4 GB డేటా ఇస్తోంది. అయితే ఇది 3G డేటా. జూలై 15 వరకు ఈ రీఛార్జ్ కూపన్స్ ఉంటాయి. అయితే ఇందులో ఫ్రీ కాల్స్ లేకపోవడం మైనస్ పాయింట్. దీంతోపాటు ఏపీ, తెలంగాణలో 4G సర్వీసులు అందించేందుకు సిద్ధమైంది BSNL. అయితే హైదరాబాద్ సిటీలో మాత్రం 4G సర్వీస్ వచ్చే ఏడాది వరకు అందుబాటులోకి రాదని స్థానిక అధికారులు చెబుతున్నారు. భారీగా టవర్లు నిర్మించాల్సి రావడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. BSNL 295 కోట్ల రూపాయలతో తెలంగాణలో 409, ఏపీలో 604G టవర్లు ఏర్పాటు చేయనుంది. ఇవి అందుబాటులోకి వస్తే 2 రాష్ట్రాల్లో 4G సర్వీస్ నిరంతరాయంగా అందిస్తామని BSNL చెబుతోంది. కార్వి ఫండమెంటల్ రీసెర్చ్ అనలిస్ట్ అరవింద్ రికమెండేషన్స్ ఓసారి చూద్దాం. సో మార్కెట్స్ మనం కొద్దిగా రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నామండి. గత వారంలో మనకు పోయిన వారం మంచి రిటర్న్స్ ఇచ్చిన మార్కెట్స్ కొద్దిగా రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. కపుల్ ఆఫ్ రీజన్స్ అండి. గ్లోబల్ నుంచి కూడా మన గ్లోబల్కి చూసి కూడా కొద్దిగా మిక్స్డ్గా ఉన్నాయి. మనకి ఫెడ్ రేట్స్ పెంచడం కానివ్వండి, ECB బాండ్ బయింగ్ ఆప్ చేయడం కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే కొద్దిగా మనకి షార్ట్ టర్మ్లో కొద్దిగా నెగిటివ్ బయాస్తో కనబడుతున్న అంశాలండి. బట్ ఓవరాల్గా మన ఇంటర్నల్ స్టోరీ అయితే ఇట్స్ ఇంటాక్ట్ అని డెఫినెట్గా చెప్పుకోవచ్చు. మనకి FII సెల్లింగ్ ఐ థింక్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్ అండి. మనకి టిల్ నౌ ఇయర్ టు డేట్ ఆల్మోస్ట్ ఒక $240 బిలియన్ ఎగ్జిట్ అయ్యారండి వాళ్ళు. బట్ అట్ ద సేమ్ టైం మనకి డొమెస్టిక్ నుంచి మంచి క్వశ్చన్ ఒకటి వచ్చిందండి. 55,000 crores వరకు ఆల్మోస్ట్ బయింగ్ జరిగింది ఫ్రమ్ DIIs, ఎస్పెషలీ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ బయింగ్ జరిగిందని. సో విచ్ ఈస్ అ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. సో వీల్ స్టాప్ ఫాలోయింగ్ దోస్ గ్లోబల్ క్యూస్ అని చెప్పుకోవచ్చు అండి కొద్దిగా.
సో షార్ట్ టర్మ్స్ లో కొద్దిగా వీక్ గా కనబడ్డ మాక్రోస్ ఐ థింక్ ఇట్ విల్ స్టేబుల్ అండి. మనకి ఇన్ఫ్లేషన్ కూడా కొద్దిగా అబోవ్ నార్మల్ వచ్చింది అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా కొద్దిగా అబోవ్ నార్మల్ వచ్చింది. మనకు కొద్దిగా మాక్రోస్ నుంచి వీక్నెస్ అనేది డెఫినెట్ గా కొనసాగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మైక్రోస్ నుంచి మనం లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత మనకు మేనేజ్మెంట్స్ డిఫరెంట్ మేనేజ్మెంట్ కమెంటరీస్ కూడా సో దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఎక్స్పాన్షన్స్ ఎందుకంటే ఆల్రెడీ కెపాసిటీ యూటిలైజేషన్స్ కొద్దిగా పీక్అవుట్ అవుతున్నాయండి. ఆల్మోస్ట్ అలానే యావరేజ్ 74% కెపాసిటీ యూటిలైజేషన్స్ ఆపరేట్ చేస్తూ వస్తున్నారు కాబట్టి సో దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఎక్స్పాన్షన్స్. సో నెట్ ఫిక్స్డ్ అసెట్స్ చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఒక 11.9% టు బి స్పెసిఫిక్ ఇంప్రూవ్ అయ్యాయండి. అట్ ద సేమ్ టైం డెట్ కూడా కొద్దిగా తగ్గిందండి. 1.35 డెట్ గ్రోత్ కూడా 1.35 మాత్రమే రిజిస్టర్ చేసింది, విచ్ షోస్ దట్ ఎక్స్పాన్షన్స్కి దే ఆర్ యూజింగ్ దేర్ ఓన్ మనీ, ఈక్విటీ యూజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో బ్యాక్ దెన్ 2007లో డెట్ వల్ల జరిగిన గ్రోత్ చూసాము. ఇట్ విల్ కొద్దిగా రిస్కీ ఉంటుందండి ఎంతైనా కూడా డెట్ అనేది, బికాస్ మనీ ఈజ్ నాట్ చీపర్. సో చీపర్ మనీ ఈజ్ నాట్ అవైలబుల్ అండి ఎందుకంటే ఆర్బీఐ కూడా రేట్స్ పెంచింది కాబట్టి. సో ఐ థింక్ ఓవరాల్ వీరనే గుడ్ షేప్ అని చెప్పుకోవచ్చు అండి. ఇంట్రెస్ట్ కవర్ రేషియోస్ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మనకి మనం ఇంతకుముందు చెప్పుకుంటున్నట్టు కన్జ్యూమర్ డిమాండ్ పెరుగుతూనే ఉంది, అవన్నీ పెరుగుతూనే ఉన్నాయండి. ఫార్మా కూడా ఐ థింక్ ఇట్స్ ఇన్ షేప్ నౌ. సో మనకి ఎఫ్డీఐ నుంచి కూడా కొద్దిగా ప్రెజర్స్ తగ్గుతూ వస్తున్నాయి అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీబడీ ఈస్ క్లియరింగ్, ఆల్మోస్ట్ ఆల్ ద ప్లాన్స్ ఆర్ గెటింగ్ క్లియరెన్సెస్. సో విచ్ ఈస్ లైక్ కొద్దిగా లాంగ్ టర్మ్లో పాజిటివ్గానే కనబడుతుంది. సో ఇన్ఫ్రా ఒకటి పాజిటివ్గా ఉన్నానండి. ఇన్ఫ్రా మనకి 2 to 3 ఇయర్స్ డౌన్ ద లైన్ చూసుకుంటే డిపెండింగ్ ఆన్ దేర్ ఆర్డర్ బుక్స్ అండ్ మన గవర్నమెంట్ ఫోకస్ చూస్తూ ఉంటే కూడా ఐ థింక్ ఇన్ఫ్రా విల్ బీ ద పర్ఫార్మింగ్ సెక్టర్ ఫర్ నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ అండి. అదే యాంగిల్లో ఒకటి పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ ఒకటి రికమెండ్ చేస్తున్నానండి. రైట్ నా ఇట్స్ ట్రేడింగ్ అట్ 170 అండ్ నా టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 250 to 270 వరకు ఉంటుందండి ఫర్ నెక్స్ట్ 9 to 12 మంత్స్. మరిన్ని బిజినెస్ న్యూస్ ను ఇప్పుడు చూద్దాం. ప్రముఖ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ బైబ్యాక్ ప్రణాళికకు బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తం 16,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు టీసీఎస్ తెలిపింది. అందుబాటులోని మిగులు నగదును వాటాదారులకు పంచడానికే ఈ నిర్ణయం తీసుకుంది. బైబ్యాక్లో భాగంగా 2,100 చొప్పున మొత్తం 7.6 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. ప్రమోటర్లకు కంపెనీలో 71.92% వాటా ఉంది. ఈ నిర్ణయం తర్వాత టీసీఎస్ షేరు శుక్రవారం మధ్యాహ్నం 3% పెరిగి 1841 చేరింది. కంపెనీ మార్కెట్ విలువ 7,00,000 కోట్లకు చేరింది. దామాషా పద్ధతిలో సెబీ నిబంధనల ప్రకారం షేర్లు కొంటామని టీసీఎస్ బీఎస్ఈకి తెలిపింది. బైబ్యాక్ ప్రతిపాదనను జూన్ 13 నాటి సమావేశంలో చర్చిస్తామని స్టాక్స్ ఎక్స్చేంజ్లకు ఇదివరకే వెల్లడించింది. టీసీఎస్తో పాటు ఇన్ఫోసిస్, విప్రో సైతం గత 7 కోట్ల రూపాయల విలువైన షేర్లను బైబ్యాక్ పద్ధతిలో కొన్నాయి. టీసీఎస్కు 7 కాలంలో ఇది 2వ బైబ్యాక్. ఈ ప్రక్రియ వల్ల కంపెనీ ఈపీఎస్ వాల్యుయేషన్లు పెరుగుతాయి. ఇదిలా ఉంటే ఐపీఓలో ఒక షేరుకు 850 రూపాయల పెట్టుబడి నేడు బోనస్లు స్లిట్లతో కలిపి 16,000 చేరిందని టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంపెనీకి చాలా కీలకమని, మొత్తం ఆదాయంలో అధిక భాగం వస్తోన్న బ్యాంకింగ్ రంగం వెర్టికల్ బిజినెస్ టర్నరౌండ్ అవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2018లో 500 కోట్లను సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చించినట్టు చంద్రశేఖరన్ తెలిపారు. సో వ్యూయర్స్, ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 5.